గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఇలాంటి ఒక నా కాలేజ్ టైంలో స్టేజ్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాను అప్పుడు దొరికిన ఆ క్లాప్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది సో ఐ అప్రిషియేట్ లైక్ నా ఫిల్మ్స్ అన్నీ అయింది ఇక్కడ డబ్బింగ్ చేసి మీరందరూ చాలా సపోర్ట్ చేశారు ఐ ఫెల్ దట్ ఐ ఓ సంథింగ్ ఎ స్టైట్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్ ఎన్నో సంవత్సరం ట్రై చేశాను కానీ ఎప్పుడు దానికి ఒక ఛాన్స్ దొరికింది దిల్ గారు దిల్ రాజు గారు త్రూ హిమ్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు డూ అ డైరెక్ట్ తెలుగు ఫిలిం ఈ ఫస్ట్ తెలుగు ఫిలిం దీని పక్క తెలుగు ఫిలిం అలాగే ఉండాలని చాలా ప్రయత్నం చేశాను నాట్ ఓన్లీ స్టోరీ క్యారెక్టర్స్ లొకేషన్ కల్చర్ ఆర్ట్ డైరెక్షన్ మ్యూజిక్ లిరిక్స్ ఎవ్రీథింగ్ లైక్ ఏ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఇట్స్ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఓన్లీ సో సాంగ్ కూడా ఇది నేను ఇంతవరకు హీరో ఇంట్రో సాంగ్ ఏ పిక్చర్లో చేయలేదు అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం హీరో ఇంట్రో సాంగ్ రాంగ్ చరణ్ కోసం కోసం చరణ్గా గారి కోసం ఆ ఇంట్రో సాంగ్ దాంట్లో ఎలాంటి తెలుగు ఫ్లేవర్ తెలుగు కల్చర్ తీసుకొని రావాలి మ్యూజిక్లో అని ఆలోచించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్చరల్ టీం మ్యూజికల్ టీం పక్కన ఉన్న కర్ణాటక మ్యూజికల్ టీం ట్రెడిషనల్ మ్యూజిక్ టీం వాళ్ళందరూ తీసుకొని వచ్చి తపన్ గారి దగ్గర ఈ మ్యూజిక్ ఈ సాంగ్లో రావాలన్నాను ఆయన టూ డేస్ రికార్డ్ చేశారు అన్ని సౌండ్ రికార్డ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఈ సాంగ్ని కంపోజ్ చేశారు బాయ్స్ ఆడిషన్ అప్పుడు ఒక డ్రమ్మర్ రోల్ ఉందని తమన్ గారిని తీసుకుని వచ్చారు ఆ ఆడిషన్లోనూ డ్రమ్స్ కొట్టి డ్రమ్ స్టిక్ని ఎర్ర కొట్టేశాడు అంటే ఈ సాంగ్ వింటే ఎన్ని రిజమ్ ఎలాంటి రిథమ్స్ అంత బాగుంది ఎన్ని స్టిక్లు ఎర్ర కొట్టారో నాకు తెలియలేదు చాలా బాగా మ్యూజిక్ వేశారు ఈ పిక్చర్లో రామ్ చరణ్ గారిని ఎలాంటి డైమెన్షన్లో చూపించాలో నేను ట్రై చేశాను డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్లు మీరు చూడొచ్చు రామ్ చరణ్ గారిని ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ ద వే ఈ డాన్స్ ఇన్ ద సాంగ్ ఇస్ సూపర్ అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ దట్ వీడియో దట్ ఈ పర్ఫార్మ్డ్ ఐ మీన్ ఈ డాన్స్ ఇన్ అ సింగిల్ షాట్ అరౌండ్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్ సింగిల్ షాట్ ఈ డాన్స్ ఈ డాన్స్ సో వెల్ ఈ సాంగ్ మాత్రం కాదు ఈ పిక్చర్ కోసం కూడా ఎంతో ఖర్చు పెట్టారు దిల్ రాజు గారు వాళ్ళ టీము అంటే అన్ని స్టేట్ నుంచి అలాంటి డాన్సెస్ అన్నీ తెచ్చి వాళ్ళని హెడ్ గేర్ అది అన్నీ రెడీ చేసి చాలా సపోర్ట్ చేశారు దిల్ రాజు గారు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ అండ్ అబౌట్ శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నారు ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ పిక్చర్లో పర్ఫార్మెన్స్ చూపించారు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈ పర్ఫార్మ్ సో వెల్ అండ్ ఎస్ జే సూర్య అక్కడ తమిళ్ ఇండస్ట్రీలో ఆయన నడిపు రాక్షసుడు అంటారు ఆయన రామ్ చరణ్ గారు ఇద్దరు కాన్ఫరంటేషన్ సీన్స్ చాలా బాగా వచ్చింది ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దోస్ సీన్స్ థియేటర్ విల్ బి ఆన్ ఫైర్ ఐ బిలీవ్ అండ్ ఐ సో దిస్ సాంగ్ యాజ్ అ ఇంట్రో సాంగ్ ఫర్ ఫర్ రామ్ చరణ్ అండ్ అనంత్ శ్రీరామ్ గారి దగ్గర చెప్పాను ఒక నాస్టాలజిక్ సాంగ్ ఒక క్యారెక్టర్ చాలా సంవత్సరం తర్వాత ఆయన నేటివ్ ప్లేస్కి వచ్చేటప్పుడు ఎలాంటి సాంగ్ ఉండాలి అని ఆయనకు డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా బాగా లిరిక్స్ రాశారు ఒక్కొక్క లైన్ అంత బ్యూటిఫుల్గా రాశారు అందరికీ నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది ఎవరైతే వాళ్ళు నేటివ్ ప్లేస్లు దిగితే చాలా సంవత్సరం తర్వాత సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో విల్ సపోర్ట్ లైక్ మై ప్రీవియస్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము రాకుండానే అద్భుతమైన వర్షం కురిపించి మేము వచ్చిన తర్వాత చప్పట్ల వర్షం కురిపిస్తున్నా ఈ మెరుపు తీగల్లాంటి యువజనులకి మిరపకాయల్లాంటి యువతి మనులకి ఈ కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం మా విజయ పరంపర విజయ యాత్రలో మొదటి అడుగు మీ కాలేజ్ క్యాంపస్ నుంచే మొదలవడం అనేది ఇప్పుడే తమన్ గారు చెప్పారు ఎడం వైపు ఏడు రంగులు ఇంద్రధనస్సు కూడా ఉంది అంటే ఇది విజయంతో పాటు పురస్కారాలు కూడా అందుకోబోయే చిత్రం అని చెప్పి ఇప్పటికే నిరూపించబడింది మీ కాలేజ్ క్యాంపస్ సాక్షిగా నేను రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఒకటి రామ్ మచ్చారా అన్న ఆ పదం ఇచ్చింది మాత్రం ఎవరో కాదు సాక్షాత్ డైరెక్టర్ శంకర్ గారు ముందు ఆయనకి ఈ పాటలో ఉన్న ఘనత దక్కుతుంది రెండవది పాటలో అన్ని అన్ని వాక్యాలు రామ్ చరణ్ గారి గురించే ఒక్క వాక్యం మాత్రం చిరంజీవి గారి అభిమానుల గురించి వీణ స్టెప్పు వేస్తే మీ విజిలిట్ సౌండ్ నక్కిన దండి గుండెలో ఏదో మూల ఇరవై రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ఆ వీణ స్టెప్ని మళ్ళీ కొడుకు ద్వారా మీకు గుర్తు చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషిస్తూ ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన తమన్ గారికి శంకర్ గారికి దిల్ రాజ్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను